ఆటో తీసుకురాంది తీసుకొచ్చాను ఎక్కువంది ఎక్కాను మీ ఇంటికి తీసుకెళ్ళు అంది తీసుకొచ్చాను ఆ ఇక్కడ జరిగినంత నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడ ఉందని తెలుసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నని కాదనుకొని ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి ఆగు నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు ఆ ఉత్తమా పొద్దు ఈ నమస్కారాలతో అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గనుల లాంటి మేము ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుట్లు పెడుతుందనో బాతును తీసుకొస్తే ఆశీర్వదించలేను నాన్న చూడమ్మా వీళ్ళిద్దరి తర్వాత ఈ ఇంటికి నేనే పెద్దనే నేను ఆశీర్వదించనా మీరు మూర్ఖులని మీ తమ్ముడి అభిప్రాయం చ ఆ దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బ్యాడ్గా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి తీకి నేను ఏదో ఒకటి మాట్లాడాలని ఈ ఏదో ఒకటి వాగాను ఆగు మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అంతేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు గీట్రాలుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తెలుసుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి చూడమ్మా మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు మీరా ఎంతసేపైంది వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్ళను చూసింది 100 రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర్ ఆఫ్ అడ్రస్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ఆశ వస్తాను క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను
ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పినా క్షమించను. ప్రధానమంత్రి ఏమో అలాగా. హలో, నువ్వా? మా ప్రసాదును కొట్టిన విషయం నీదాకా వచ్చిందా? నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి ఎంతవరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశానరా? నా బావ మరిది అమెరికా నుంచి, అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది. అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు. చూస్తే దిట్టంగా నలుగురున్నారు. మీరు ఎవరు నా కొడుకును కొట్టింది చెప్పండి. నేనే కొట్టాను. నా కొడుకుని 10 మందిలో కొడతావా? పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులా ప్రవర్తించావు. మగవాడు నాకు చేయి వేస్తాడు, వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది? ప్రేమించింది కాబట్టి ఊరుకుంది. వంశాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి బుద్ధులు. ఆడపిల్లను పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టిన మీ కుటుంబం బతుకు ఎలాంటి కప్పు కొడుతుంది? బయటికి వెళ్ళండి నాయన, ఇల్లంతా కడిగించుకోవాలి. రండి. మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది. మా అమ్మ ఫోటో బత్తలు కొడతావా నిన్ను? ఎందుకంత కోపం వచ్చింది? మా అమ్మ ఫోటో పగల కొడితే నాకు కోపం, పక్కింటాడు కోపం వస్తుందా? ఆ ఫోటోకి ప్రాణం లేదుగా. అయినా అదంటే నాకు ప్రాణం? ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకింత ఉలుకొచ్చింది. ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా? ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి, అమ్మ ఫోటో మాత్రం పెట్టావు. ఇందాకేమన్నారు? మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా. నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చెయ్యేస్తాను. మగాడే కదా, పోన్లే మీరు ఊరుకుంటారా? రంగా అమ్మా, క్షమించమ్మా. అంతేనమ్మా అంతే. దోపిడీలు చేసేవాళ్ళు, మద్దతులు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు. కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు. అదండి ప్రపంచం. వస్తాం సార్, వస్తాం. ఇందాక మీరు కడుక్కోవాలన్నారుగా, మర్చిపోకుండా ఫినాయిల్తో కడుక్కోండి. పదండి అన్న. అమ్మా నీకు శుభవార్తే, నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది. అవును, ఈ రఘురామయ్య గారే. ఓకేను. నేను ఇవాళ జైల్లోంచి విడుదలై వస్తానని తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే? నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది. నువ్వు హోంవర్క్ చేయటంటే ఎగతాళిగా మాట్లాడుకో. ఆ రఘురామయ్య గారింటికి మన కూతురు కోడలిగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నాను నీకేం తెలుసు? నా గర్భశత్రు ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపిస్తావా? మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని వదిలేవనుకో, ఊహించుకో. నాన్నగారు, తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు. ప్రిన్సిపాల్? చదువు. గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు. మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు. భవదేవుడు భవానీ ప్రసాద్, ప్రిన్సిపాల్, MRC కాలేజ్. మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు. అయితే వాడు మా రవి అయి ఉండడు. తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటారండి. కానీ మీ వాడు సామాన్యుడు కాదు. కొత్తగా చేరిన స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేయటం, ఆడపిల్లల్ని అల్లరి చేయటం, లెక్చరర్స్ని ఏడిపించడం. మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడు అండి. ఎస్, మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం అండి. వాట్? నావి అభాండాలా? వాట్ డు యు మీన్ బై దట్? అది కాదు రే రంగా, నువ్వు ఊరుకో. సార్, మా వాడు. నో 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 నో, మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి. నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను. అతనేమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది. ప్యూన్, ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే. రవి గారు, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఇస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని ర్యాగింగ్ చేశాం. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏంటి? పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి. కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? షట్ అప్. లేకపోతే ఏంటి సార్, నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్ప, తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి, రాణి.
కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించి